హాయ్ అండి, వెల్కమ్ టు రజనీ కుమారిస్ కిచెన్. ఈ రోజు నేను తోటకూర పెసరపప్పుతో పొడిపప్పు చేసి చూపించబోతున్నాను. ఆ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ముందైతే ఒక లైక్ చేయండి, నా వీడియోస్ కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఐటమ్స్ చూడండి. తోటకూర మూడు కట్టలు అనమాట, ఇంత మీడియం సైజువి మూడు కట్టలు తీసుకున్నాను, 10 రూపాయలు అనమాట. మీకు తెలియడానికి చెప్తున్నాను. ఈ చిన్న కప్పుతో పెసరపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. చూడండి, ముందుగా అయితే వాటర్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ఇవి 1 లీటర్ ఉంటాయి అన్నమాట. కొంచెం మనం చూసుకోవడం, అది కొలయాలి ఉండదు. ఇప్పుడు తోటకూర వేసుకుంటున్నాను, కట్ చేసి ఉంది. ఇందులోనే నీట్గా కడిగిసుకున్నాను అనమాట పెసరపప్పు, 3-4 సార్లు. ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. రెండు కలిపే మనం ఉడికించుకోవాలన్నమాట తోటకూర పొడిపప్పుకి. ఉడికించుకోవాలి పెసరపప్పు కదా, మనం దగ్గరే ఉండాలన్నమాట, దగ్గర ఉండే ఉడికించుకోవాలి, లేదంటే పొంగిపోద్ది అనమాట. పెసరపప్పు తొందరగా ఉడికిపోద్ది కూడాను. ఇంకా 1-2 నిమిషాలు ఉందన్నమాట ఉడకడానికి. చూడండి ఇలా ఉడకాలి, చూపిస్తాను నేను. చిన్నది ఇలా మెత్తగా అయితే చాలు, మెత్తగా ఉడికిపోకూడదు, ముద్ద అయిపోతాడు చూసారా. చిన్నది పగిలితే చాలు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇందులో. ఇందులో ఉప్పు వేసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది అనమాట. ముందుగా ఉప్పు వేసేసుకుంటే ఉడకదు పప్పు, అందుకని మనం కరెక్ట్గా పప్పు ఉడికిన టైంకి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నేను స్ట్రైనర్లో వేసి వడకట్టించుకుంటున్నాను. ఉడికించుకున్న తోటకూర పెసరపప్పుని ఇలా స్ట్రైనర్లో వేసి వడకట్టించుకున్నాను. ఈ వాటర్ కూడా వేస్ట్ ఏం కాదనమాట. ఈ వాటర్తో నేను రసం పెడతాను, రసం కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను, ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు వేసుకుందాం. చూడండి ఆయిల్ వేడెక్కింది. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, మినప్పప్పు కూడా 1/2 టీ స్పూనే. ఇందులో తగినన్ని ఎండుమిరపకాయలు, నేను 3 మిరపకాయలు అనమాట ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. మినప్పప్పు కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. ఇందులోన చూడండి ఇంగువ వేసుకో, ఇంగువ వేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఈ తోటకూర పెసరపప్పు కర్రీకి కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు వేసుకుంటున్నాను. చాలా ఈజీ అన్నమాట, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. పోపు మనం కొంచెం ఒత్తుగా వేసుకోవాలన్నమాట, అంటే ఒత్తుగా అంటే ఇంకేం కాదు, కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆవాలి కొంచెం ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పోపులన్నీ వేగిపోయి బాగాను. ఇప్పుడు మనం ఇది తోటకూర పెసరపప్పుని ఇందులో వేసుకుంటున్నాం. 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవడమే అనమాట ఈ కర్రీ. చాలా ఈజీ. ఎంతో టేస్టీగా ఉన్న పొడిపప్పు రెడీ అయిపోయిందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.